అస్సలం అైకమ్ వరహమతుల్లాహి వబర్కత నా ప్రేమణ సోదర మహాసేవులారా మిత్రులారా ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా పెద్దవారి కోసం అంటే పెళ్ళి అయిన ఆడవారి కోసం పెళ్ళైన మగవారి కోసం అంటే భార్యాభర్తల కోసం మాత్రమే నా ప్రేమణ సోదర మహాసేవులారా మిత్రులారా ప్రవక్త మహనీయ అసలల్లాహు అలీహి వసల్లం గారి అల్లుడైన హజరతే అలీ రజి అల్లాహు తాల అనుహు గారు ఒక హదీస్లో ఇలా తెలుపుతున్నారు భార్యాభర్తలు కలయిక జరగక ముందు ఈ యొక్క సంకల్పం చేసుకోవాలి వలన వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళకి మంచి ప్రతిఫలం అదేవిధంగా ఇన్షే అల్లాహ్ పుణ్యం కూడా లభిస్తుంది అని చెప్పి మనకి ఒక హదీస్లో తెలుపుతున్నారు నా ప్రేమణ సోదర మహాశేవులారా భార్యాభర్తల మధ్య కలయిక జరుగుతుంది కానీ వాళ్ళు ఎటువంటి సంకల్పం లేకుండా మామూలుగా కలుస్తూ ఉంటారు మన సంకల్పం గనక ఈ విధంగా ఉంటే దీని వలన మీకు మంచి ప్రతిఫలం అదేవిధంగా పుణ్యం కూడా లభిస్తుంది ఈ యొక్క హదీస్లో ఏమంటున్నారంటే హజరత్ అడి రజి అల్లాహు గారు ఇలా తెలుపుతున్నారు ఈ మూడు సంకల్పాలు ప్రతి వ్యక్తి కూడా తన భార్యతో కలిసే ముందు పెట్టుకోవాలి మొట్టమొదటి సంకల్పం ఏమిటి అంటే నేను నా భార్యతో కలుస్తున్నది నా భార్యతో సంభోగం చేస్తున్నది ఎందుకు అనగా నేను పాపం నుండి విముక్తుడనవ్వాలి అదేవిధముగా నాతో ఎటువంటి వ్యభిచారం కూడా జరగకూడదు నేను ఎటువంటి పరాయి స్త్రీ వైపు కూడా చూడకూడదు ఈ యొక్క సంకల్పం చేసుకోవాలి అదేవిధంగా రెండవ సంకల్పం ఏమి చేయాలి అంటే నేను ఈ యొక్క పని చేయడం వలన ఎటువంటి చెడు ఆలోచనలు కూడా నా యొక్క దృష్టిలో రాకూడదు అదేవిధంగా ఎటువంటి ఆడవారిని కూడా నేను చూడకూడదు అదేవిధంగా నా యొక్క ఉద్దేశం పరిశుభ్రంగా ఉండాలి నా యొక్క ధ్యాస చెడు ఆలోచన నుండి బయటికి వచ్చి నేను అల్లాహ యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి అన్న సంకల్పం చేసుకోవాలి అదేవిధంగా మూడవ సంకల్పం ఏమి చేయాలి అంటే నేను నా భార్యతో కలవడానికి అసలైన కారణం నాకు మంచి సంతానం కలగాలి వలన నా యొక్క సంతానం హాఫీజే ఖురాన్ ఆరిమే దీన్ అదేవిధంగా వాళ్ళు అల్లాహ్ యొక్క మార్గంలో నడిచేవారు అవ్వాలి ఇలాంటి మంచి సంకల్పాలు మూడు చేసుకొని ఒకవేళ భార్యాభర్తలు కలిస్తే ఆ యొక్క కలయికలో వాళ్ళకి పిల్లలు పుడితే గనక ఇన్షాల్లా తప్పకుండా వాళ్ళ సంకల్పం ప్రకారంగా వాళ్ళకి మంచి ప్రతిఫలం లభిస్తుంది అదేవిధంగా వాళ్ళకి పుణ్యం కూడా లభిస్తుంది నా ప్రేమ సోదర మహాశేవులరావు కొంతమంది ఇక్కడ చేసే తప్పు ఏమిటి అంటే వాళ్ళ భార్యతో కలిసే సమయంలో వేరే ఆడవారిని అంటే పరాయి స్త్రీలని వాళ్ళ భార్యలో ఊహించుకుంటూ కూడా కలుస్తూ ఉంటారు ఒక విషయం గమనించండి అలా అస్సలు చేయకూడదు ఇలా చేయడం వలన మీరు మీ భార్యతో వ్యభిచారం చేసిన వారవుతారు ఎందుకంటే మీ భార్య మీకు మాత్రమే సొంతం మీ భార్యతోనే మీరు ఏదైనా చేయాలి ఆమెని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ కూడా మన యొక్క కలయిక అస్సలు జరగకూడదు నా ప్రేమన సోదర మహాశివులారా నేను చెప్పిన విషయాలు పెద్దవారికి మాత్రమే దయచేసి ఈ యొక్క వీడియో పిల్లల ముందు చూడకండి ప్రత్యేకంగా భార్య మాత్రమే చూడండి ఈ యొక్క వీడియో మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి వలన వాళ్ళు కూడా ప్రతి చిన్న పని చేస్తూ పుణ్యాలు సంపాదించుకునే అవకాశం వాళ్ళకు కూడా లభిస్తుంది అస్సలం అయికు వరహ్మల్లాబర్కూ